ఈ దిన ఆరాధన వర్తమానం కొరకై పరమగీతములు రెండవ గ్రంథము క్షమించండి పరమగీతములు రెండవ అధ్యాయము మూడు నాలుగు వచనాలు మనందరం కలిసి చదువుకుందాం పరమగీతములు రెండవ అధ్యాయము మూడు నాలుగు వచనాలు అందరం కలిసి చదువుకుందాం అడవి వృక్షంలో జల్ల వృక్షం ఎట్లున్నదో పురుషుల్లో నా ప్రియుడు అట్లున్నాడు ఆనందభరితనే నేను అతని నీడను కూర్చుంటని అతని ఫలము నా జీహోకు మధురము అతడు నన్ను విందుశాలకు తోడుకొని పోయేను నా మీద ప్రేమను ధ్వజముగా ఎత్తెను చాలండి ప్రార్థన చేసుకున్న దేవుని సహాయం కొరకు మా ప్రియమైన పరలోకపు తండ్రి ప్రేమనామ గల ప్రభా ఈ యొక్క ఉదయకాల సమయంలో మీ యొక్క సన్నిధిలో చేరి ఆత్మతోనూ సత్యంతోను మిమ్మల్ని ఆరాధన చేయటానికి మిమ్మల్ని గణపరచడానికి మా యొక్క నామ సంకీర్తన ద్వారా ప్రభా మిమ్మల్ని మహింపరచడానికి ఇప్పటివరకు మీరు మా మీద చూపిన యొక్క ప్రేమను బట్టి కృపను బట్టి వందనాలు నాలుగు స్తోత్రార్చించుకుంటున్నాం ప్రభా ఇప్పుడు ప్రభావ మా యొక్క నోటి ద్వారా మిమ్మల్ని ఆరాధించడానికి పూర్వం మీ యొక్క చదవబడిన లేఖన భాగాలను మీరు దీవించండి ఆశ్రయించండి నిలువబడే నేను ప్రభా నిష్పయోకుడు కృపతో నన్ను జ్ఞాపకం చేసుకునండి నన్ను తల నుంచి అరకాల వరకు మీ రక్త ప్రోక్షణకి తీసుకుని వస్తుండగా ప్రభా నా నాలుగును నా నోటిని ముట్టి ప్రభా మీ ప్రజలకు క్షేమకరమైన రీతిలో మీరు మహింపరచబడే రీతిలో ప్రభా ఆరాధన చేయడానికి నన్ను కూడా ప్రభా మీరే బలపరచమని కృపతో జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేయించినాం ఈ సమయంలో మమ్మల్ని అందరినీ మీ కృపల చేతులు అప్పగించుకుంటూ మీకే మహిమ ఘనత ప్రభావాలు ఆరోపించుకుంటూ మా అందరికి కూడా చెవును గంచగల మనసును దయచేయమని మీ సహాయాన్ని కోరుకొంచు ఏసుక్రీస్తు నాన్న ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి అయ్యి ఆమెను ప్రభునందు ప్రియమైన ప్రియ సహోదరి సోదరులరా ఈ యొక్క ఆరాధన వర్తమానం కొరకై చదువుబడిన లేఖన భాగాలను మనం జ్ఞాపకం చేసుకుని ఆ రీతిగా మనం ఆరాధించడానికి ప్రభు మనకిక్కడ సహాయం చేయనుగాక చదువుబడిన లేఖన భాగాలను మనం చూసినట్లయితే పరమగీతంలో నుంచి మనం చదువుకున్నాం సహజంగా ఈ యొక్క పరమగీతాలు చెప్పాలంటేనే కొంత భయంగా ఉంటుంది అయినా కానీ ప్రభు యొక్క కృపను బట్టి ఒకసారి మరలా జ్ఞాపకం చేసుకుందాం ఈ యొక్క రాయబడిన మాటలు మనం చదువుకున్నప్పుడు రెండవ అధ్యాయము మూడు నాలుగు వచనాలు మనం చదువుకున్నాం ఈ రెండు అధ్యాయము మూడు నాలుగు వచనాల్లో రాయబడిన మాటలు ఎవరు రాశారు లేకపోతే పరమగీతం మొత్తాన్ని ఎవరు రాశారని చూసుకుంటే మనకు బాగా పరిచయమైనటువంటి ఆ యొక్క రాజు అయినటువంటి సొలోమును రచించినట్లుగా మనం చూడవచ్చు కీర్తనలని ఎలాగైతే చెప్తామో ఈ పరమగీతం కూడా అది ఒక గ్రంథంలాగా కాదు కానీ ఒక పాటలాగా చెప్పుకోవాలి అది కూడా ఒక గీతమని ఆయన రాసిస్తున్నట్లుగా చూస్తున్నాం ఒకసారి మనం సలోమోను గురించి జ్ఞాపకం చేసుకుంటే సలోమోను ఎవరు అంటే దావిదు రాజు యొక్క కుమారుడుగా ఉంటున్నాడు అంత మాత్రమే కాదు ఆయన కుమారుడుగా పేరు మాత్రమే కాదు కానీ సలోమనుకున్నటువంటి ఆ యొక్క ప్రఖ్యాతి ఏమిటంటే మహా జ్ఞాని అని ఆయన గురించి రాయబడుతుంది రాజు గురించి సలోమను గురించి మనం చూసుకుంటే ఆయన రాజ్యానికి వచ్చాడు రాజ్యానికి వచ్చినప్పుడు తన యొక్క రాజ్యాన్ని పరిపాలన చేయడానికి దేవుడు అక్కడ అడుగుతున్నాడంట సలోమను నీవు రాజ్యానికి వచ్చావు కదా నీకేం కావాలి అని కోరుకు అనిటే అప్పుడు ఆ సలోమను అంటాడు దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నాడు మనవలు చేస్తుంటాడు ఎలాగో చేస్తున్నాడంటే ప్రవ్వా నేను బాలుడను రాజుల మొదటి గ్రంథంలో ఆ వచనాలు మనం చూడవచ్చు మూడవ మూడవ అధ్యాయము ఏడు నుంచి కొన్ని వచనాలు చదువుకుంటే అక్కడ సలోమును చేసిన ప్రార్థన కనబడుతుంది చక్కనమాట ఏమని ఉంటుందంటే ప్రవ్వా నాకు బుద్ధి చాలదు ఈ ప్రజలు నీ ప్రజలు ప్రవ్వా వీరిని పరిపాలన చేయాలంటే నేను బాలుడన అంటున్నాను నాకు జ్ఞానం దయచేవి వివేకం దయచేయి ప్రభు అని చెప్పేసి సులోమును దేవుని ప్రార్థించినవాడుగా ఉంటున్నాడు దేవుడు తన యొక్క ప్రార్థన ఆలకించి తనకు ఆ బుద్ధి జ్ఞానాలే కాదు కానీ దానితో పాటు తనకు ఐశ్వర్యాన్ని ఘనతను మహిమను కీర్తిని తెచ్చినట్టుగా తెచ్చినవాడుగా ఉంటున్నాడు అతని గురించి రాయబడిన మాటలు ఏంటంటే సులోమును గురించి సులోమను అంటే అటువంటి వ్యక్తి ముందు దినాల్లో లేడంట తర్వాత కూడా లేడని చెప్పేసి ఈ సొలోమోను గురించి రాయబడుతూ ఉంటుంది అంతటి జ్ఞానంతో నింపబడిన వాడు ఈ యొక్క సొలోమోను ఆయనే ఈ యొక్క పరమగీతాన్ని రాశాడు పరమగీతమే కాదు కానీ ప్రసంగి స ప్రాముఖ్యంగా చూసుకుంటే సామెతలు అని అంటుంటాం అవి కూడా ఆయనే రాశాడు ఆ సామెతలు చూసుకుంటే ఎంతో జ్ఞానం అక్కడ కనబడుతుంది క్రైస్తవులు అయినటువంటి మనమే కాదు కానీ ఈ యొక్క సామెతలను ఎవరెవరు చూస్తున్నారంటే లోకంలో అన్యులైనటువంటి వారు రాజులైన వారు ఈ యొక్క సామెతలు చదువుకొని దాని ప్రకారం నడుచుకునే వారు కూడా చాలామంది ఉన్నారు ఉదాహరణ చూసుకుంటే మన దేశానికి మంచి వ్యక్తి అయినటువంటి గాంధీ గారు కూడా అంట ఎప్పుడు ఏం చేస్తాడు ఆయన ఈ యొక్క ప్రభావిత్స సామెతలు బుక్కుని జేబులో పెట్టుకొని ధ్యానం చేసేవాడంట అంటే అంత జ్ఞానం దాంట్లో ఉన్నదాన్ని జ్ఞాపకం చేయబడుతుంది మనం అదంతా కాదు కానీ చూసేది దేవుడు సులోమునికి ఎటువంటి జ్ఞానాన్ని అనుగ్రహించాడు అనేది మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటున్నాం తర్వాత రాజ్యానికి వచ్చాడు రాజ్యాన్ని పరిపాలన చేస్తున్నాడు ఆ రాజ్యాన్ని పరిపాలన చేసినప్పుడు వెంటనే న్యాయం తెచ్చాలనే ఒక కేసు ఆయన దగ్గరకు వచ్చిందంట ఎలాంటి కేసు వచ్చిందంటే ఇద్దరు స్త్రీలు వచ్చారు వారు ఇద్దరు పిల్లలను పట్టుకొని వారి యొక్క జీవితం విభచార సంబంధమైన వేసే జీవితంలో ఉంటున్నారు అలాగుంటున్నప్పుడు రాత్రికాల సమయంలో పడుకుంటే రెండు మూడు దినాల సమయంలోనే ఒకరి మీద తల్లు పిల్లల మీద పడిపోతే ఒక బిడ్డ చనిపోయిందంట అప్పుడు చనిపోయినప్పుడు రాత్రి కాల్సి ఇద్దరు ఒకే చోట పనుకున్నప్పుడు ఈ బిడ్డను తీసి చనిపోయిన బిడ్డను ఈ పక్క వేసి ఈ తల్లి ఇంకో ఈ పక్క వేసిందంట తెల్లవారు వేసిన తర్వాత గొడవ పెట్టుకుంటున్నారు నా బిడ్డ ఇది కాదు ఇది నీ బిడ్డ అనంటే అయితే ఇట్లా కాదని చెప్పేసి రాజుగారి దగ్గరికి వెళ్ళారు సొలోమోను దగ్గరికి అప్పుడు సలోమోను ఎంత జ్ఞానవంతుడు చూడండి మరొకరైతే చూద్దాం కేసులు వాయిదా చేసుకుంటూ ఉంటారు అర్థం కాని పరిస్థితి ఉంటుంది కానీ సలోమోన్ అయితే మంచి జ్ఞానంతో నిపబడి దేవుడిచ్చిన యొక్క జ్ఞానం దైవ జ్ఞానంతో నింపబడి చక్కని తీర్పుని చెప్పాడు రండి తీసుకురండి అని చెప్పి బంటు రోజులకు ఆ బిడ్డను బతికున్న బిడ్డను ఏం చేద్దాం రెండు ముక్కలు చేసేసి ఇచ్చేద్దాం అన్నాడంట అప్పుడు వెంటనే ఆ తల్లి నిజమైన తల్లి ఎవరు బయటపడిపోయింది అయ్యో రాజుగారు ఆ పని చేయొద్దు నా బతికున్న బిడ్డ ఎక్కడున్నా బ్రతిడే కాబట్టి ఆమెకి అప్పచెప్పండి అని అన్నాడు వెంటనే ఆమె యొక్క నిజమైన తల్లిని ఆయన గుర్తించి తన బిడ్డను తనకు చెప్పాడంట ఇలాగను చూసుకుంటే సొలోమోని గురించి ఎన్నో జ్ఞాన సంబంధమైన విషయాలు మనకు కనబడుతున్నాయి ఒక గొప్ప మందిరాన్ని కట్టించాడు ఆ మందిరము ఇప్పుడు కూడా ఎలాగన కట్టబడలేదంట అంతటి జ్ఞానంతో నింపబడి సలోమును ఆ యొక్క ఇరుషలేములు దేవాలయాన్ని కట్టించాడు అలాగనే కట్టించిన సలోమను ఆయన యొక్క ప్రఖ్యాతిని చూడటానికి శేపాదేశం నుంచి రాణి వచ్చిందంట ఆమె ఎలాగొచ్చింది ఇంత జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది దీనికి నిజమేనా కాదా ప్రజలందరూ చెప్పుకుంటున్నారు ఈయన జ్ఞానాన్ని మనం కూడా పరిశీలన చేద్దామని చెప్పేసి ఆ శీపాదేశానికి సంబంధించిన రాణి బయలుదేరి ఆయన దగ్గరకు వచ్చిందంట ఆయన దగ్గర చూసిన తర్వాత కొన్ని విచారణ చేయడానికి పరిశీలన చేసింది చేసిన తర్వాత ఆమె ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే ఆ యొక్క రెండవ దినవృత్తాంతాల్లో చూసుకోవచ్చు తొమ్మిదవ అధ్యాము మొదటి వచ్చిన నుంచి ఆమె గురించి అక్కడ రాయబడుతుంది ఆమె ఆమె ఇచ్చిన సాక్ష్యం అయ్యా నీ జ్ఞానాన్ని నేను వింటమే కాదు కానీ నీ దగ్గర పనిచేసేవారిని నీవు పరిపాలన చేసే విధానాన్ని నేను చూసినప్పుడు ఎలా ఉన్నది నువ్వెంతో అధిక జ్ఞానం కలిగిన వాడు నీ దేవుడు ప్రఖ్యాతి కలిగిన దేవుడు దీన్ని బట్టి నాకు అర్థమవుతుందని చెప్పేసి ఆమె అక్కడ తెలియజేస్తుంది మెట్టుకు మనం జ్ఞాపకం చేసుకుంటే సలోమోను ఎంతో జ్ఞానంతో నింపబడ్డాడు అలాంటి జ్ఞానంతో నింపబడిన వ్యక్తి ఈ యొక్క పరమగీతాన్ని వ్రాస్తున్నాడు మనం చూసుకుందాం ఇప్పుడు రాయబడిన మాటల్లో చూసుకునే ముందు ఈ పరమగీతాన్ని మనం ఎలాగ అర్థం చేసుకోవాలంటే ఇహలోక సంబంధంగా మనం అర్థం చేసుకోకూడదు చాలామంది యమనస్తులైన వారు యమనరం వారు అందరూ కూడా ఇహ సంబంధంగా ఆలోచన చేసి దైవ గ్రంథంలో ఎలాగో రాయబడింది కదా మేము కూడా చేయొచ్చు అని చెప్పేసి అనుకుంటుంటారు ఈ పేరే దీంట్లో ఉంటుంది ఏమైనా కనబడుతుంది పరమగీతం అది ఇహలోకి సంబంధించింది కాదు పర సంబంధమైనటువంటి గీతం మాత్రమే పర సంబంధమైన ఆ యొక్క అర్థంతోనే మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి ఇక్కడ ఏమైనా కనబడుతుందంటే పరమగీతాల్లో ఒక ప్రియుడికి ప్రియురాలకి మధ్యన జరిగినటువంటి సంభాషణ మనం ఇక్కడ చూడవచ్చు లేకపోతే ప్రియుడు ప్రియురాలతో ఎలాగో మాట్లాడుతున్నాడు బట్ ప్రియురాలు ప్రియుడి గురించి ఏమని చెప్తుంది ఆ మాటలు ఇక్కడ కనబడుతుంది దాన్ని బట్టి మనం చూసుకుంటే ఏమని ఉంటుందంటే రాయబడిన మాటలంతటి కూడా ఇద్దరి మధ్య సంభాషణగా ఉంటుంది ప్రియుడు ప్రియురాలు లేకపోతే మన భాషలో ఇంకా చెప్పుకోవాలంటే చాలా అర్థాలు కనబడుతున్నాయి వివాహం కోసం సిద్ధపరచబడినటువంటి వధువు వరుడు అని కూడా చెప్పుకోవచ్చు వారి మధ్యలో జరిగిన సంభాషణ ఇంకా చెప్పుకోవాలంటే వివాహం అయిన తర్వాత భర్తల మధ్య ఉన్నటువంటి సంభాషణ అని చెప్పుకోనవచ్చు మనం ఇప్పుడు భూ ఆత్మ సంబంధంగా మన జ్ఞాపకం చేసుకుంటే ఇహలోకంలో ఎవరు భార్యాభర్తలు ఎవరు అని జ్ఞాపకం చేసుకుంటే మన ప్రభు అయిన వారే ఆయన ప్రియమైనటువంటి పరలోక భర్తగా ఆయన ఉంటూ ఉన్నాడు భారీగా ఎవరు ఉన్నారంటే ఇహలోకంలో సిద్ధపరచబడు సంఘము లేకపోతే సంఘములో అంగాలుగా చేర్చబడినటువంటి రక్షణ పొందినటువంటి చిన్నలైనా కావచ్చు పెద్దలైనా కావచ్చు లేకపోతే స్త్రీలైనా కావచ్చు పురుషులైనా కావచ్చు వీరందరూ కూడా ఒక సంఘంగా చేయబడుతున్నారు అలాగిన సంఘంగా చేయబడితే మనందరికీ ప్రియుడైనటువంటి యస్సు ప్రభు మనకి ఏమి సెలవిస్తున్నాడో వారి మధ్యలో జరిగిన సంభాషణ ఇది నాన్న మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకునవచ్చు కాబట్టి మనం అర్థం చేసుకున్నప్పుడు ఆత్మ సంబంధంగానే అర్థం చేసుకొని ఆ విధంగా ఆత్మీయమైన స్థితిలో దేవుని కోసం సిద్ధపరచబడడానికి ప్రభు ఆ రీతిగా మనకి సహాయపడుగాక ఇక్కడ జ్ఞాపకం చేసుకున్నప్పుడు వారి మధ్యలో ఉన్న మాటలు చూసుకుంటే మూడవ వచనం చదువుకున్నామని అందరం కలిసి రెండవ అధ్యయము మూడు నాలుగు వచనాల్లో అడవి వృక్షంలో జల్ద వృక్షం ఎట్లున్నదో పురుషుల్లో నా ప్రియుడు అట్లున్నాడు చూడండి మేము చెప్తుందో ప్రియురాలు చెప్తుంది తన ప్రియుడు గురించి ఆయన ఎలాగో ఉన్నాడంట తన యొక్క భర్త లేకపోతే తను చేసుకోబోయేట వరుడైనటువంటి ఆయన ఎలాగో ఉన్నాడంట అడవి వృక్షాల్లో జల్ల వృక్షం ఉన్నట్లుగా ఉన్నాడని ఈమె సెలవిస్తుంది అడవి రీంగును జ్ఞాపకం చేసుకుంటే అడవిలో ఎలా ఉంటాయండి వృక్షాలు భయంకరమైన వృక్షాలు పెరుగుతుంటాయి పెద్ద పెద్ద వృక్షాలు పెరుగుతూ ఉంటాయి ఇంకా ముళ్ళ కంపలు ఉంటూ ఉంటాయి అడవిలో వృక్షాలు మాత్రమే కాదు కానీ అడవిలో నివాసం చేసే జంతువులు చూసుకుంటే క్రూర మృగాలు భయంకరమైన జంతువులు తిరిగేటువంటి అపాయకరమైనటువంటి పరిస్థితులు అనేవి అడవిలో మనం ఇక్కడ గమనించవచ్చు అలాంటి అడవిలో ఒక వృక్షం ఉన్నదంట ఆ వృక్షం ప్రేయరే ఏమని చెప్తుంది జల్లరు వృక్షమని సెలిస్తుంది ఆ జల్లరు వృక్షమే మనం చూసినప్పుడు పేరు మనకి జల్లరు వృక్షం అని రాయబడింది అంటే కానీ జల్లరు వృక్షం అంటే ఏమి ఏం వృక్షం అండి జల్ల వృక్షం అనగా ఇంగ్లీష్లో రాయబడుతుంది యాపిల్ ట్రీ అని కనబడుతుంది మనం తెలుగులో చెప్పేటప్పుడు జల్లరు వృక్షం అంటాం కానీ ఇంగ్లీష్లో ఏమంటుందంటే యాజ్ ద యాపిల్ ట్రీ అమాంగ్ ద ట్రీస్ ఆఫ్ ద వుడ్ అని కనబడుతుంది అంటే అన్నిటిలో ఉండేటువంటి మధ్యలో యాపిల్ వృక్షం జల్లర్ వృక్షం ఎట్లా కనబడేది చాలా అట్రాక్టివ్గా కనబడేది సహజంగా మనం కూడా జ్ఞాపకం చేసుకోనవచ్చు మనం తినేటువంటి ఫ్రూట్స్ అన్నిటిలో కూడా కొంచెం కాస్ట్లీ ఫ్రూట్ ఏది యాపిల్ ఫ్రూటే తర్వాత చూడటానికి కూడా ఎలా కనబడుతుంది ఎర్రగా కనబడింది అట్రాక్టివ్గా కనబడుతుంది ఈ ఫలానికే అంత అట్రాక్షన్ ఉంటే ఆ చెట్టు జ్ఞాపకం చేసుకుంటే జల్ల వృక్షము అడవిలో ఉన్నప్పటికి కూడా లేకపోతే దారి మధ్యలో ఉన్నప్పటికి కూడా ఎడారిలో ఉన్నప్పటికి కూడా ఎలా ఉంటుందంటే కాయలు కాయలుగా గుత్తులు గుత్తులుగా ఎర్రగా ఉంటుంది ఆ దారిని పోయేటివారు వారు అడవిలో ప్రయాణం చేసేటివారు వారందరికీ కూడా ఎలా కనబడింది అంటే చాలా అట్రాక్టివ్గా కనబడుతుందనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి ఈ యొక్క ప్రియురాలు తన ప్రియుడి గురించి సెలవిస్తుంది ఆయన దేనితో పోలుస్తుంది అంటే అడవిలో ఉన్నటువంటి వృక్షాలు అన్నిటిలో కూడా ఈ జల్దర్ వృక్షం ఎలాగ ఉంటుందో నా ప్రియుడు కూడా పురుషుల్లో అంతమంది పురుషుల్లో అలాగ ఉన్నాడని ఆమె సెలవిస్తూ ఉంటుంది ఈ అడవిలో చాలా భయంకరమైన పరిస్థితులు కనబడుతూ ఉంటాయి మనం కూడా ఆత్మీయంగా మనం అర్థం చేసుకుంటే అడవి లేకపోతే అరణ్యము ఈ లోకానికి సాదృశ్యంగా ఉంటుంది ఈ లోకంలో మనం ఉంటున్నప్పుడు మనం కూడా ఎన్నో వృక్షాలు లాంటి మనుషుల మధ్యలో మనం నివాసం చేస్తూ ఉంటాం ఆ వృక్షాల గురించి పరమగీతాలు ముందు వెనక చదువుకుంటే అడవిలో ఎట్లా ఉంటాయంట బలు రక్కసి వృక్షాలు కనబడితే అంటుంది అంటే మన వారి మధ్యలో నివాసం చేసేటప్పుడు మనలను గుచ్చివేసే పరిస్థితి మనల్ని అణచివేసే పరిస్థితి మనల్ని ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి ఇలాగో కనబడుతుందని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు వారితో పాటు మన యేసుక్రీస్తు వాడు మన ప్రియుడైనటువంటి యేసుక్రీస్తు వారు ఆయన కూడా ఆ వృక్షాల మధ్యలో అరణ్యంలో నివాసం చేసిన దేవుడిగా మనం జ్ఞాపకం చేసుకునవచ్చు అలాగనే నివాసం చేసిన దేవుడు ఆయన ఎలాగో ఉంటున్నాడంటే చాలా గొప్ప కార్యాలు చేసిన వాడిగా ప్రియురాల కోసం ఎంతో త్యాగం చేసిన వాడిగా మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకునవచ్చు అయితే ఈ యొక్క యాపిల్ ట్రీ గురించి మనం జ్ఞాపకం చేసుకుంటే యాపిల్ ట్రీలో కొన్ని లక్షణాలు కనబడుతున్నాయి యాపిల్ ట్రీ యొక్క ప్రత్యేకతను మనం గమనించినట్లయితే దాని ద్వారా మనుషులకు ఏమి కలుగుతుంది ఆ విషయాలు మనం పరమగీతల్లోనే చూడవచ్చు నేను వచనాలు చెప్పుకుంటూ వెళ్తానని మొత్తం చదవలేము కానీ వచనాలు చూసుకుంటే రెండో అధ్యాయం మూడో వచనంలో మొదటిగా ఆ యొక్క అడవి వృక్షం ఎలాగుందంట ప్రత్యేకత కలిగిన వృక్షంగా ఉన్నదని మొదటిగా మనం చూసుకోనవచ్చు నా ప్రియుడు అట్లున్నాడంటే ప్రత్యేకమైన దృష్టి ఆ యొక్క జల్దర్ వృక్షానికి ఉంటుంది రెండవదిగా చూసుకుంటే ఇదే రెండవ అధ్యాయం ఐదవ వచనంలో చూడండి ఐదవ రెండవ వచనంలో రెండవ భాగంలో ద్రాక్ష పండ్ల ఎడలు పెట్టినన్ను బలపరచుడి అంటే దీన్ని బట్టి మనకేమవుతుందంటే ఈ యొక్క జల్దర్ వృక్షం దాని యొక్క పండ్లు ద్వారా వచ్చేటువంటి ప్రఖ్యాతి లేకపోతే ఆ పండ్ల ద్వారా కలిగినటువంటి అనుభవం ఏంటంటే ప్రత్యేకత ఏంటంటే బలపరిచేటువంటి పరిస్థితి కనబడుతుంది అంటే ఆదరించే పరిస్థితి కనబడుతుంది బలహీన వారిని లేకపోతే అనారోగ్యాలతో ఉన్న వారిని యొక్క యాపిల్ పండిస్తే తినటం ద్వారా కొంత శక్తిని పొంది వారు బలపరచబడేవారులాగా ఉంటారు అలాగే మన ప్రభైన యేసుక్రీస్తు వారు కూడా ఆయన ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా ఉంటున్నాడు భూప్రపంచంలో సర్వ మానవాళ్ళు ఆయన జ్ఞాపకం చేసుకుంటే ఆయనకు మించినటువంటి వారు ఎవరో లేరు ఆయన ఎంతో గొప్ప త్యాగం చేసిన వ్యక్తిగా కనబడుతున్నాడు ప్రపంచాన్ని ప్రేమించిన వ్యక్తిగా కనబడుతున్నాడు లోకాన్నే ప్రేమించి తన ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్న ప్రభువుగా ఏసు ప్రభువు మనకు కనబడుతున్నాడు రెండోదిగా చూసుకుంటే ఆయన ద్వారా మనకి ఎంతో ఆదరణ కలుగుతుందనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు మూడోదిగా చూసుకుంటే ఏ వేలు గ్రంథంలో ఒక మాట కనబడుతుందండి ఈ యొక్క చెట్టు జల్దర్ వృక్షాలు లేకపోతే ఆ చెట్టు వలన ఏ వేలు గ్రంథం మొదటి అధ్యాయం పన్నెండవచ్చినాము చదువుకుంటే అక్కడ ఆ జల్దవృక్షం ఏమైందనేది చూడండి ఏ వేలు గ్రంథం మొదటి అధ్యాయం పన్నెండు వచనం చదవండి వాడిపోయాను జల్దరి చెట్లను తోట చెట్లు వాడిపోయిననే వాడిపోయాను అనే మాట కనబడుతుంది అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు అంటే ద్రాక్ష చెట్లు వీటితో పాటు ఉన్నటువంటి జల్దర చెట్లు అంట వాడిపోయినాయి అంట వాడిపోతే కింద మాట కనబడుతుంది నరులకు సంతోషమేమియూ లేదు అనే మాట కనబడుతుంది అంటే ఈ యొక్క జల్ద వృక్షం వలన మనకేం కలుగుతుందండి సంతోషం అనేది కలుగుతుంది అనగా యేసు ప్రభు ద్వారా మనకు సంతోషము ఆ యొక్క వృక్షం ద్వారా ఎలాంటి సంతోషం మానవులకైతే కలుగుతుందో ఆత్మీయంగా చూసుకుంటే యేసు ప్రభు ద్వారా మనకు సంతోషం కలుగుతుంది ఆయన వాడిపోయారంటే మనకి సంతోషం అనేది లేనిదిగా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు ఇలాగ ఇంకా మనం చూసుకున్నామంటే ఇదే స్వామి పరమగీతల్లో ఏడవ అధ్యాయం ఎనిమిదవ వచనంలో ఆ యొక్క ఏడు ఎనిమిది పరమగీతాలు తాళవృక్షం ఎక్కువది చివరి వచనం చదువుకుంది చివరి భాగం చదువుకుందండి నీ శ్వాస వాసన జల్దరు ఫల సువాసన వలె ఉన్నది ఆమె అక్కడ వివరిస్తూ ప్రియుడి గురించి ఏమంటుందంటే ఆయన లేకపోతే ఆమె యొక్క వాసన ఎలాగుందంట జల్దరు ఫలాల యొక్క లాగా ఉందంట యాపిల్ కూడా మనం చూసుకుంటాం మనకి లోకం ఇప్పుడు మన మధ్యలో కనబడే యాపిల్ ఎలాగుంటాయి సిమ్లా యాపిల్ అని ఒక ప్రత్యేకమైన ఖ్యాతిని కలిగి ఉంటాయి అవి బాక్సులు బాక్సులు పెడతారు మార్కెట్లోకి వెళితే ఆ యొక్క ఆ బాక్సుల దగ్గరికి వెళ్తే వాసన ఎలాగుండిది మంచి సువాసన సువాసించేటువంటి వాసన కలబడుతూ ఉంటుంది అలాగే యశుప్రు వారు కూడా మంచి సువాసనగా ఆయన మన కోసం చేయబడతాడనే విషయాన్ని ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవచ్చు ఇంకా ఈ యొక్క వృక్షం దాని యొక్క ఫలాల గురించి చూసుకుంటే ఇంకో మాట కనబడుతుంది ఎనిమిదో అధ్యాయము ఐదో వచనంలో ఎనిమిదవ ఇదే పరమ గీతంలో ఎనిమిదవ ఐదో వచనంలో వచ్చినది యువత వృక్షం కింద నేను నిన్ను లేపితిని తిని ప్రసవం కలిగను చాలండి ఇక్కడ నిన్ను ఇచ్చటనే ప్రసవేదనం అంటే దీన్ని బట్టి మనకేమవుతుంది అంటే ఈ జల్దర్ వృక్షం దగ్గర ఏం కలుగుతుంది అభివృద్ధి అనేది మనం గమనించవచ్చు అంటే ఏసు ప్రభును మనం ఆనుకొని ఉన్నామంటే ఆయనతో పాటు సహవాసాన్ని కలిగి ఉన్నామంటే కలిగేటువంటి మేలులు లేకపోతే ప్రఖ్యా ప్రఖ్యాతి ఏమిటంటే మనకి అభివృద్ధి అనేది మన జీవితంలో మనం ఇక్కడ గమనించవచ్చు ఇలాగన ఈ జల్దర్ వృక్షమైనటువంటి వృక్షంతో పోల్చబడినట్టు యేసు ప్రభు వారి గురించి ఆ యొక్క ప్రియురాలు వర్ణిస్తూ ఉంటుంది ఆమె వర్ణించినప్పుడు అంత మాత్రమే కాదు కానీ ఈ జలద వృక్షము ఇలాగుందని చెప్పకుండా మూడో వచనంలో మనం జ్ఞాపకం చేసుకుంటే అడవి వృక్షంలో జలద వృక్షం ఎట్లున్నదో పురుషుల్లో నా ప్రియుడు అట్లున్నాడనే మాట ఆమె సెలవిస్తుంది కాబట్టి ఇటువంటి గొప్ప ప్రఖ్యాతి కలిగినటువంటి ఇటువంటి ప్రఖ్యా ప్రత్యక్షత కలిగినటువంటి మన ప్రియుడైనటువంటి ఏ మనకు మనకుంటుండగా మనం కూడా అనుభవంలో ఉన్నామా లేదో మనం జ్ఞాపకం చేసుకుని ప్రభువును మనం ఆరాధించవలసిన వారనుకుంటున్నాం ఇక్కడ చూసుకుంటే ఆమె గురి ఆమె చెబుతున్న మాటలు చాలా మాటలు ఉన్నాయి కానీ పరమగీతాల్లో అన్నిటిని మనం చూడలేము కొన్ని మాటలు మనం ఇది నాన్న జ్ఞాపకం చేసుకున్నచ్చు మొదటిగా చూసుకుంటే ఆ యొక్క జల్దవృక్షం ద్వారా ఆమె కలిగినటువంటి ప్రతిఫలాలు లేకపోతే లాభము ఏమిటని మనం ఇక్కడ చూడవచ్చు ఆమెకి ఎలాగైతే లాభాలు కలిగినదో ఆమెకు ఎలాగైతే ప్రయోజనం కలిగిందో ఆ యొక్క జల్దవృక్షం దగ్గరికి ఉన్నప్పుడు మనకు కూడా ఈ లోకంలో మనం ఉంటుండగా యేసు ప్రభువును అంగీకరించడం ద్వారా యేసు ప్రభుత్వం మనం ఉంటడం ద్వారా మనకు కూడా ఇటువంటి ఆ యొక్క ప్రత్యేకమైనటువంటి ప్రయోజనాలు మనకు అన్నట్లుగా మనం చూడవచ్చు మొదటిగా చూద్దాం ఇదే మూడో వచనంలో రెండవ భాగంలో ఆనంద భరితుడినై క్షమించండి నేను నేనతని నీడను కూర్చుంటుని మొదటిగా చూసుకుంటే ఈ యొక్క ప్రియురాలు ఏమైపోయిందంట భరితురాలు నయ్యాను అంటుంది ఎందుకు ఆనంద భరితరాలయ్యిందామె ఆ యొక్క పురుషుల్లో నా ప్రియుడు అలాగ ఉన్నాడు కాబట్టి ఆయనని నేను చూసినప్పుడు ఏమైపోయిందంట ఆమె ఆనంద భరితరాలైందంట ఇది నాన్న మనం కూడా జ్ఞాపకం చేసుకుంటే మనం కూడా ఈ ప్రియురా లాగానే ఉంటున్నాం ఒకప్పుడు ఆమె యొక్క పరిస్థితి చూసుకుంటే ఆ ప్రియుడు కనబడినప్పుడు ఎంతగా దుఃఖంలో ఉన్నదో ఎంతగా వెదుగుతూ ఉన్నదో అంత వెదిగిన తర్వాత ఆయన కనబడినప్పుడు ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఈమెమైపోయిందంట ఆనంద భరితరాలైందట మన జీవితంలో కూడా మనం ఎంతో ఉంటున్నాం అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి అందుకోసమే మనకు సంతోషాన్ని కలుగు చేయటం కోసం ఆనందాన్ని కలుగు చేయటం కోసం ఆయన ఏమయ్యాడంటే మన దుఃఖాన్ని తీసివేయటం కోసం ప్రభైన యేసు క్రీస్తు వారు ఈ భూలోకానికి మానవుడిగా జన్మించారు చదువుకుందాం ఒక వచ్చిన భాగం యక్షాగ్రంథంలో యాభై ఒకటో అధ్యాయము పదకొండవ శనంలో యక్ష్రంథము యాభై ఒకటి పదకొండు నిత్య సంతోషం వారి తలల మీద నుండును వారు సంతోష ఆనందం గలవారుదరు దుఃఖమును నిట్టూర్పును తొలగిపో చాలండి ఇక్కడ చూసుకుంటే ఈ యొక్క ప్రజల యొక్క పరిస్థితి లేకపోతే మన యొక్క పరిస్థితి ఎలాగ ఉందంట మనము ఈ యొక్క సీయోన్లో యహోవా విమోచించిన వారు సంగీతనాదంతో సీయోన్ తిరిగి వచ్చేదరు నిత్య సంతోషం వారి తల మీద నుంను ఇక్కడ మనం గుర్తించవలసింది ఏంటంటే దుఃఖము నిట్టూర్పు అనేది మన జీవితంలో ఉంటుందనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి మనకి ఎలాగైతే దుఃఖం నిట్టూర్పు ఉంటుందో ఈ ప్రియురాలు కూడా దుఃఖం నిట్టూర్పు ఉంటుంటే ఆయన దొరికినప్పుడు ఆమెకున్నటువంటి ఏమైంది అంట ఈ దుఃఖం నిట్టూర్పు అంతా కూడా పోయి ఆనంద భరితరాలనే ఆమె సాక్ష్యాన్ని సెలవిస్తుంది మనంలో కూడా ఈ లోకంలో ఉంటున్నప్పుడు ఎంతో మనం దుఃఖంలో ఉంటున్నాం ఒక్కొక్కరిని జ్ఞాపకం చేసుకుంటే వారి యొక్క దుఃఖాలు భయంకరమైన స్థితిలో ఉంటూ కనబడుతూ ఉంటాయి మన దుఃఖం అంతా కూడా ఆ రీతిగా ఉంటున్నప్పుడు ఆయన ఏం చేస్తున్నట్టే మనకు ఆనందం కలుగు చేయడం కోసం ప్రభుని యేసుక్రీస్తు వారు ఈ భూలోకానికి అర్థించిన దేవుడిగా ఉంటున్నాడు మనకు తెలుసు కదండి యేసు ప్రభు వారు ఈ భూలోకంలో నివసించినప్పుడు ఆయన ఒక మాట సెలవిస్తుంటాడు తన శిష్యుని తీసుకొని పేతురు ఏకోప వ్యూహంలో తీసుకొని ఆ యొక్క అరణ్యంలోకి వెళ్తాడంట ఒకరోజుసారి అరణ్యంలోకి వెళ్ళినప్పుడు ఏమైపోయింది అక్కడ ఆయన ఆకాశంలో నుంచి మేఘం కప్పబడి దేవుని మహిమ వచ్చి ప్రకాశించినప్పుడు ప్రభు గురించి సాక్ష్యం ఏమనిస్తున్నారు ఈయన నా ప్రియ కుమారుడు ఈయన ఎందు ఆ నేను ఆనందించిన మత్స్సు భర్త లేకపోతే పేదరే చెప్తాడు పేదడు రాసిన రెండవ పత్రికలో మొదటి అధ్యాయం వచ్చినం పేతుడు రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయం పదిహేడు వచ్చిన మేము కన్నులారా చూచిన వారమై విరిగితమి ఈయన నా ప్రియకుమారుడు ఈయనందు నేను ఆనందిస్తున్నాను అని శబ్దము మహాదివ్య మహిమ నుండి ఆయన ఎదురుకు తండ్రి దేవిన దేవుని వలన ఘనతయు మహిమయు ఆయన పొందగా చాలండి ఇక్కడ చూసుకుంటే స్వయంగా పేతురు వారే పేతురు ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని చూశాడు దగ్గరుండి ఆయన ఏమవుతున్నాడు ఏ విధంగా మహింపచ్చబడుతున్నాడు చూసి ఇప్పుడు తన పత్రికలు ఆయన రాస్తూ ఉన్నాడు ఆయన అక్కడికి వెళ్ళినప్పుడంట ఆ వచ్చిన స్వ వాయిస్ ఏమని కనబడుతుందంటే వినపడుతుందంటే ఈయన నా ప్రియ కుమారుడు ఈయన అని నేను ఆనందించిన మన జీవితంలో కూడా అలాగే ఉన్నాడు ఆ ప్రియురాలికి ఆయన ప్రియుడు కావటం కాదు కానీ ప్రవరలోకం ఉన్నటువంటి ప్ర తండ్రి అనే దేవుని కూడా ఆయన ప్రియ కుమారుడిగా ఉన్నాడు ఇది నాన్న నేడిది నాన్న మనందరికీ కూడా ఆయన మన ప్రియమైన కుమారుడిగా మన ప్రియుడిగా ఆయన కనబడుతున్నాడు అలాంటి ప్రభు వారు హెచ్చించబడుతూ పేదల యొక్క స్వప్నాన్ని చూసిన తర్వాత దాన్ని ఈ పత్రికలో రాసి ఇలాగను తెలియజేస్తున్నాడు ఈయన నా ప్రియ కుమారుడు ఈయన నేను ఆనందించాను అనగా ఆనందం అనేది వారికి ఎంత ఆనందం కలిగిందంటే అక్కడ చెప్పలేని మహిమాయుక్తమైనటువంటి ఆనందం కలిగిందట మహిమ నుండి అధిక మహిమను పొందినట్లవాడిగా వాడిగా ఉంటున్నాడు అలాగన ఆ యొక్క ఆనందం పేతురు కూడా నింపబడి చివరికి మత్స్య వార్తలు ఏమంటాడంటే ప్రవ్వా మన కొనిచి వెళ్ళవద్దు నీకొకటి అక్కడ కనబడే వ్యక్తులు ఒకటి ఏలియాకి ఒకటి ముగ్గురికి పర్ణశాల కడతాం ఇక్కడే నివాసం చేద్దాం ప్రవ్వ మేము కూడా నీతోనే ఉంటామన్న విధంగా వారు సెలవిస్తున్నారు అంటే వారి జీవితంలో చూడండి ఆ ప్రికుమారుడు చూసినప్పుడు వారికి వచ్చిన సంతోషం ఇంత అంతా కాదు వారి యొక్క అప్పటిదాకా వారి యొక్క జీవితాన్ని చూసుకుంటే అరణ్యంలో వారు ఆ యొక్క సముద్ర ఎడ మార్గంలో చేపలు పట్టుకుంటూ జీవనాన్ని సాగించేటివారు ఏ రోజు ఏ రోజు జీవనం కావాలని ఎదురు చూసుకుంటూ దుఃఖంతో నిత్ నిర్పుతో యేసు ప్రభుని అంగీకరించిన తర్వాత ఆయన దగ్గరకు వచ్చిన తర్వాత ఆ సంతోషాన్ని భరించలేక ఇంకా నీతోనే ఉంటాం ప్రభు అని నిర్ణయం చేసుకున్న వారు ఉంటున్నారు కాబట్టి మన జీవితంలో కూడా ఆయన మనకి అంటే సంతోషాన్ని ఇచ్చేటువంటి దేవుడిగా ఉన్నాడనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి అందుకోసమే కదా ప్రభని యేసుక్రీస్తు వారు ఈ భూలోకాన్ని కరిదించింది అలాగ నరిదించి ఆయన సంతోషాన్ని మనం పాలు పొందులు పొందాలని ఈ ప్రియురాలు ఏగైతే ఆనందభరితి రాళ్ళను అయ్యానని చెప్తుందో ఆయన కూడా మనకు ఆనందభరితుడిగా చేయబడ్డాడు అంతేకాదు మనలను ఆనంద భరితలు కోసం ఆయన మనల్ని విమోచించడని గ్రంథంలో చదువుకుంటున్నాం ఇదే గ్రంథంలో మరొక వచ్చిన భాగం చదువుకుందాం అరవై ఒకటో అధ్యాయము మూడవ వచనం చదువుకుందాం గ్రంథము అరవై ఒకటో అధ్యాయము మూడవ వచనం చదవండి ఆయన నన్ను పంపి ఉన్నాడు చాలండి ఇక్కడ చూ ఇక్కడ చాలు ఇక్కడ చూసుకుంటే ఆయన ఏమంటున్నాడు సియోన్లో దుఃఖించే వారికి ఉల్లాస వస్త్రాలు అంట మనం ఒకప్పుడు ఇదే రీతిలో ఉంటున్నాం సీఎంలోనే ఉన్నట్టుగానే ఉంటాం కానీ దుఃఖించే స్థితిలో ఉంటే ఆయన మనకేం చేశారంటే ఉల్లాస వస్త్రాలంటే ఇది ఆనందానికి గుర్తుగా లేకపోతే సంతోషానికి గుర్తుగా కనబడుతుంది తర్వాత బూడిదకి ప్రతిగా పూదండను దుఃఖముల ప్రతిగా తైల ఆనంద తైలమును భారతభరితమైన ఆత్మక ప్రతిగా స్థుతి వస్తానని ఆయన ఇవ్వటం కోసం ఆయనను పంపి ఉన్నాడంట అయిన యేసుక్రిస్తు వారు భూలోకానికి ఎందుకు వచ్చాడండి మనకు మనం బూడిదలో ఉంటే ప్రతిగా లేకపోతే మనం దుఃఖంలో ఉంటే ప్రతిగా మనకు ఆనంద తైలాన్ని ఇవ్వటం కోసం ఆయన వచ్చాడు కానీ దాన్ని బట్టి మనం ఏం చేయాలంటే ఆయనకు స్థుతిని చెల్లించవలసిన వారు అనుకుంటున్నాం ఆనందమైనటువంటి స్థుతి వస్తారని దేవుడు మనకి ఇచ్చింటుగా దాన్ని ధరించుకునే వారమై ఇప్పుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తును మనం గణపరచాలి ఆరాధించాలి ఆ యొక్క ప్రియురాలు ఎలాగైతే ఆ గణపరిచినదో ఆయన ఎలాగైతే వర్ణిస్తూ ఉన్నదో పేదరు ఆ దర్శనం చేసినప్పుడు వారైతే ఎలాగైతే వర్ణిస్తూ ఉన్నారో వారు కూడా ఎంత సంతోషాన్ని కలిగి ఉన్నారో మనం కూడా అలాగని ఉన్న మనం ఏం చేయాలంటే ఇది నాన్న మన జీవితంలో చేసిన యొక్క గొప్ప సంతోషాన్ని బట్టి ఇచ్చిన స్థుతి వస్త్రాన్ని బట్టి ఆ స్థుతి వస్త్రాన్ని కృతజ్ఞతగా ఆయన సన్నిధిలో చేరి ఆయనను మనం ఆరాధించవలసిన వారంగా ఉంటున్నాం అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి రెండవదిగా గమనిద్దాం చూడండి ఇది పరమగీతల్లోనే రెండవ అధ్యాయంలో రెండవ మాట ఆనందపరితనై నేనత నీడను కూర్చుంటనీ ఇమేమంటుందండి ఆనందం పొందటమే కాదంట ఏమైందంట ఆయన నీడలో కూర్చున్నదనని సెలవిస్తుంది ఆయన నీడనగా ఇక్కడ ఏమైంది ఆయన అంటే ఎవరై ఉన్నారు జల్ల వృక్షం అయింటున్నాడు జల్లర్ వృక్షం అనేటువంటి నీడలో ఆయన కూర్చొని ఉన్నాడు మన జీవితంలో మనం జ్ఞాపకం చేసుకుంటే ఒకప్పుడు మనం కూర్చునే స్థితి ఎక్కడ ఉంటుందండి మన యొక్క పరిస్థితి చూసుకుంటే దీన్ని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు ఆ చెట్టు కింద కూర్చున్నప్పుడు ఏం కలుగుతున్నాకి నీడ అనేది వచ్చింది ఇక్కడ నీడలో కూర్చొని అని అంటుంది అనగా నీడనగా సాదృశ్యం మనం చెప్పుకోవాలంటే అని మనం చెప్పుకోవచ్చు అలసట తీసుకోవడం అనేది చెప్పుకోనవచ్చు మన జీవితంలో కూడా మన యొక్క పరిస్థితి ఎలాగుంటుంది ఉంటుంది ఈ సువార్త మనకు బాగా పరిచయమైన మాట పదకొండో వచ్చాము ఇరవై ఎనిమిదో వచ్చిన అక్కడ ఏమైనా కనబడుతుందంటే ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జన్లరా నాయకరండి నేను మీకు విశ్రాంతి కలువ చేస్తాను అంటున్నాడు అంటే మన యొక్క పరిస్థితి కూడా ఈ లోకంలో ప్రయాసలతో ఉంటున్నాం అనేకమైన భారాలు మోసుకునే వారంగా నీడ నీడనేది లేకుండా ఆశ్రయం అనేది మనకు లేకుండా అనేది లేకుండా ఈ లోకంలో మనం ఉంటూ ఉంటే ఆ ప్రియుడు అనేది యేసు వారు భూలోకానికి అరదించి మనకు నీడనివ్వటం కోసము మనకు విశ్రాంతినివ్వటం కోసము ఆయన మన భారాన్ని తీసి ఆయన మీద మోసుకోవటం కోసం ఈ లోకానికి అరదించాడు అలాగనే మన జీవితంలో గొప్ప కార్యం జరిగించాడు నీవు నేను మనందరం కూడా ఈ చేరినవరం ఆల్మోస్ట్ అందరం కూడా ఆ భారం నుంచి తప్పించబడి విశ్రాంతిలో మనం ప్రవేశించాం అది ఆయన యొక్క విశ్రాంతి జల్దర్ వృక్షం యొక్క జల్దర్ వృక్షం క్రింద కూర్చున్నట్టు లేకపోతే ఆ యొక్క యాపిల్ ట్రీ కింద కూర్చున్నట్టు ఆ యొక్క విశ్రాంతిని దేవుడు మనకి అనుగ్రహించాడు అందుకే సామ్య కీర్తన గ్రంథం తొంభై ఒకటవ అధ్యాయం మొదటి వచనంలో ఏమంట మహోన్నతిని చాటున నివసించువాడే అనగా చూసుకుంటే ఇక్కడ మనకి నీడా విశ్రాంతి అంటే ఎవరైనా చదులు మహోన్నతిని చాటును నివసించేవాడే సర్వశక్తి నీడను విశ్రమించేవాడు ఆ ప్రియురావులు ఎవరైతే నీడలో విశ్రాంతి తీసుకుంటూ ఉండదో మనకు కూడా మహోన్నతుడైనటువంటి ఆ దేవుని ద్వారా ఆయన కిందకు వచ్చినప్పుడు ఆయన చాటును నివసిస్తున్నప్పుడు మనకేమవుతుంది ఆ సర్వశక్తుడనేటి ఆయన కింద మనకు ఆశ్రయం కలుగుతుంది మనకు నీడ కలుగుతుంది అనే విషయాన్ని మనకు జ్ఞాపకం చేసుకోవచ్చు ఇదే కీర్తన నూట ఇరవై ఒకటి ఐదులో కూడా ఒక మాట ఉంది ఆయన మనకు ఎట్లా ఉన్నాడంట నూట ఇరవై ఒకటి ఐదు రెండవ వచ్చిన ఇహోవయే నిన్ను కాపాడువాడు నీ కుడి ప్రక్కన ఇహోవా నీకు నీడగా చాలండి ఇక్కడ మన కుడి ప్రక్కలో ఎవరు నీడగా ఉంటారంట ఇహోవయే నీడగా ఉంటారంట ఈ ప్రియురాలికి నీడగా ఆయన ఎలాగైతే ఉన్నాడో మనకు కుడి ప్రక్కన కూడా మన ప్రభుని యేసుక్రీశ్వర్ లేకపోతే ఏ ఇహోవా దేవునిగా ఉన్నటువంటి ఆయన మనకు నీడగా ఉంటాడు ఆ నీడనివ్వటం కోసమే ఆ విశ్రాంతినివ్వటం కోసమే ప్రభుని ఏసుక్రీశ్వర్ యొక్క గొప్ప త్యాగాన్ని చేసిన దేవుడిగా ఉంటున్నాడు కాబట్టి మనం కూడా ఈ యొక్క స్త్రీ గురించి జ్ఞాపకం చేసుకుంటే లేకపోతే ఇక పెండి కుమార్తె గురించి జ్ఞాపకం చేసుకుంటే ఆమె ఆనంద భరితరాలు అయింది రెండవదిగా చూసుకుంటే ఆమె ఆయన యొక్క నీడలోకి వచ్చి విశ్రాంతి తీసుకునే వ్యక్తిగా ఆమె కనబడుతుంది మూడవదిగా ఆమె జీవితంలో ఇంకా ఏముందో ఆయన ఏం చేశాడో సెలవిస్తుందండి ఇది రెండవ అధ్యాయము నాలుగవ వచ్చిన అతడు నన్ను విందుశాలకు తోడుకొని పోయాను నా మీద ప్రేమను ధ్వజంగా ఆటల్లో చెప్పుకోవడానికి అటు ఇటు కొన్ని మారుతాను ఇక్కడ చూసుకుంటే మూడవ వచనం ఇంకా కంప్లీట్ కాలేదు కానీ నాలుగవ వచనంలో రెండవ పదంలో కనబడుతుంది నా మీద ప్రేమను ధ్వజంగా ఎత్తాను ఎవరైనా జల్లర్ వృక్షంగా ఉన్నట్టు ఆయన ఆమెను ఆయన యొక్క ప్రేమను ఏం చేశాడంట ధ్వజముగా ఎత్తాడంట మన జీవితంలో కూడా ఇలాగనే ఆయన ప్రేమను ధ్వజంగా ఎత్తిన వాడు ధ్వజం అంటే ఒక స్తంభం అని చెప్పుకోవచ్చు ప్రభాని ఏసుక్రీస్తు వారు తన ప్రేమను ధ్వజంగా ఎత్తడం కోసం ఏం చేశాడు ఆయన మనకు బాగా తెలుసు ప్రతివారం అనేక పర్యాల జ్ఞాపకం చేసుకుంటాం ఆయన మనకు ప్రేమను చూపించడం కోసం ఆయన ఏం చేశారంటే కల్వసిల్లో శిలువ మరణం పొందాడు శిలువును ఎలాగైతే నిలబెట్టారో అలాగనే యేసు ప్రభు ఆ యొక్క శిలువును నిలబెట్టడం ద్వారా తన ప్రేమను అందరికీ ధ్వజంగా ఆయన ప్రసాదించిన దేవుడిగా కనబడుతున్నాడు మనకు తెలుసులో వ్యూహన్స్ వార్తలో మూడవ అధ్యాయం పదహారవచనంలో దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు ఆయన ఎంతగా ప్రేమించాడంటే ఆయన ప్రేమను మనం గుర్తించలేము అవధులు లేవు ఆ ప్రేమకు రోమిలకు రాసిన పత్రికలో లేకపోతే ఇంకా అనేక పత్రికలు ఎఫేసీలకు రాసిన పత్రికలో ఈయన గురించి కనబడుతుంది ఆయన ప్రేమ యొక్క పొడవు వెడల్పు మనం లోతు ఎత్తు కూడా గుర్తించలేమట అంతటి ప్రేమను ప్రేవు చూయించాడు ఈ ప్రియురాలు కూడా ఆ ప్రేమను పొందిన పొందినలాగా ఉండి ఆ ప్రేమను పొందిన తర్వాత అంటుంది నీ ప్రేమను నా మీద ధ్వజంగా ఎత్తేవ ప్రభా ప్రియుడ అని చెప్పేసి వర్ణిస్తుంది మన జీవితంలో కూడా ఆయన అంతటి ప్రేమను మన మీద ధ్వజంగా ఎత్తాడు అందుకోసమే గొప్ప త్యాగాన్ని చేసిన యేసు ప్రభువారు ఆయన యొక్క ప్రేమ ఎంతో మనకి తెలియని రీతిలో ఉంటుంటే గొప్పగా చేశారు రోమిలు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఎనిమిదవ వచనంలో ఏనయనగా దేవుడు మన ఎడలా తన ప్రేమను వెల్లడిపరుచుతున్నాడు అనే మాట కనిపిస్తుంది మనం ఇంకా పాపుల యుక్త యుక్తకాలంలో ఏమైపోయాడంట క్రీస్తు మన కొరకు చనిపోయాడు ఆ మాటలు మనకు తెలుసు ఆయన ప్రేమను చూపించడం కోసం ఆయన ప్రేమను ధ్వజంగా ఎత్తడం కోసం యేసు ప్రభు వారు మనం పాపంలో ఉంటుంటే ఆ పాపాలస్తులు మనం ప్రేమించి ఆయన చనిపోయిన వాడుగా ఉంటున్నాడు దీన్ని బట్టి ఆయన ప్రేమ అర్థమవుతుంది ఉదాహరణకు మనం చూసుకుంటే మన పితలైన ఇస్రాయిల్లు అరణ్యములో యాత్ర చేస్తున్నప్పుడు వారికి కొన్ని తప్పులు చేశారు పాపాలు చేసినప్పుడు దేవుడు వారిని ఏం చేసిన సర్ప కాటుకు అప్పజెప్పాడంట ఒకసారి అయితే ఆ సర్పపు కాటు తిన్న వారు కూడా ఏం చేయాలంట మోషికి ఒక ఆజ్ఞ ఇచ్చాడు మోసే నువ్వు కర్రతోటి ఇతర సర్పాన్ని ఒకటి తయారు చేయాలి అది నిలబెట్టి అన్నాడు అదేమంటే ఆ దినాన సంఖ్యాకండలు అక్కడ మనకు కనబడుతుంది ఆయన ప్రేమను పొందిన వారికి సాదృశ్యంగా ఆ యొక్క సర్పం ఇతర సర్పం ఉంటే ఇది నాన్న ప్రభు అని ఏ శుక్ వారు అలాగనే ఎత్తబడి కలోసిల్లో తన ప్రేమను ధ్వజంగా మన మీద చూయించాడు కాబట్టి ఆయన ప్రేమను పొందిన వారము తప్పకుండా ఏమి చెప్పినట్లు కానీ ప్రభా నా మీద నీ ప్రేమను చూయించే నేను ఎంతో పాపిన ప్రభా నా జీవితము జన్మతోనే పాపము స్థితిలో ఉన్నప్పుడు నన్ను ప్రేమించే ఈ లోకంలో ఎవరూ నన్ను ప్రేమించలేరు నీ ప్రేమను చూయించి ఇంత గొప్ప త్యాగాన్ని చేసినందుకు అందనాలని చెప్పేసి కృతజ్ఞతగా మనం ఆయన్ను ఆరాధించవలసిన వారంగా ఉంటున్నాం ఈ ప్రియురాలు కూడా అదే పని చేస్తున్నట్లుగా మనం ఇక్కడ గమనిస్తాం ఇంకొక మాట మనకు తెలిసి ఎఫీసీలు రాసిన పత్రికలు బాగా అపచమైన మాట ఐదో అధ్యాయం రెండో వచ్చిన ఏమని కనబడుతుందంటే ఆయన ప్రేమ క్రీస్తు సంఘమును ప్రేమించి అనే మాట కనబడుతుంది మనమందరం కూడా పరిమళ వాసనగా ఉండాలని ఆయన మనకొర తన్ను తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకుని అనే మాట కనబడుతుంది ఆయన సంఘాన్ని ప్రేమించాడు అంటే ఈ లోకాన్ని ప్రేమించాడు ఈ సంఘంలో ఉన్నటువంటి నిన్ను నన్ను మనందరికి కూడా ఆయన ప్రేమించి అర్పణగా బలిగా అప్పగించుకున్నాడు అలాగని అప్పగించుకున్న ప్రభు ఆయన పరిమళ వాసనగా పోయిబడ్డాడు అదే జల్దర్ వృక్షం యొక్క ప్రేమ అదే జల్దర్ వృక్షం యొక్క సువాసన అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకునొచ్చు తర్వాత నాలుగవ చూసుకుంటే ఆయన ప్రేమను చూపించడమే కాదు కానీ ఆమె యొక్క వ్యక్తి ఆ యొక్క ప్రియురాల యొక్క జీవితంలో ఆనందాన్ని ఇచ్చాడు మొదటిగా రెండవదిగా చూసుకుంటే ఆమెకేం కలుగు చేశాడండి ఆమె జీవితంలో నీడను కలుగు చేశాడు విశ్రాంతిని కలుగు చేశాడు మూడవదిగా ఆమె జీవితంలో చూసుకుంటే ప్రేమను ధ్వజంగా ఎత్తాడని ఆమె సెలవిస్తుంది అంత మాత్రమే కాదు నాలుగవదిగా చూసుకుంటే ఇదే రెండవ అధ్యాయంలోనే ఐదవ వచనంలో కనబడుతుంది క్షమించండి నాలుగవ వచనంలోనే రెండవ అధ్యాయం నాలుగవ వచ్చిన మొదటి భాగంలో అతడు నన్ను విందుశాలకు తోడుకొని పోయాను ప్రేమించిన ఆ ప్రియుడు ఎక్కడ తీసుకెళ్ళాడు అంటండి విందుశాలలోకి తీసుకెళ్ళాడంట విందుశాల అని అంటే మనం జ్ఞాపకం చేసుకోనవచ్చు విందు అంటే మహా ఈ లోకంలో చూడండి విందుశాల అంటే మ్యారేజీలు అయిపోయినండి ఏదైనా ఫంక్షన్ అయినా ఎక్కడికి వెళ్తారు వెంటనే రిసెప్షన్ అవుతుంది పక్కనే విందుశాల ఉంది అక్కడికి వెళ్ళండి మీకు భోజనాలు వడ్డిస్తారంటారు మన ప్రభుని యేసుక్రీస్తు వారు కూడా ప్రేమను చూపించిన యేసు ప్రభు ఆ యొక్క విందుశాలలో మనకి తీసుకునేవాడు ఆ విందుశాలలోకి వెళ్తే ఏముంటాయి అంటే చాలా ఉంటాయి కా పదార్థాలు లెక్కించలేనిటువంటి పదార్థాలు ఉంటాయి వారికి కలిగిన స్థితిని బట్టి అరేంజ్ చేస్తూ ఉంటారు తాగటానికి వాటర్ ఉంటాయి డ్రింక్స్ ఉంటాయి స్వీట్లు ఉంటాయి రకరకాల రైసులు కనబడుతూ ఉంటాయి కర్రీలు డిఫరెంట్ డిఫరెంట్ కనబడుతూ ఉంటాయి అలాగే మన జీవితంలో కూడా గొప్ప విందును దేవుడు ఏర్పాటు చేసినట్లుగా ఆ విందును తినటం కోసం ఆ శాలలోనికి దేవుడు మనల్ని తీసుకొని వెళ్ళాడు అంటే మన యొక్క స్థితి ఉంటుంది దీన్ని బట్టి అర్థం చేసుకుంటే ఆకలి కొన్న వారంగా మనం ఉంటున్నాం దప్పి కొన్నవారంగా మనం ఉంటున్నాం యక్షగ్రంథంలో అదే మాట కదా మనం చూస్తామని యక్షగ్రంథంలో ఏమని సెలవిస్తుంటాడైనా యాభై ఒకటో అధ్యాయంలో చూడవచ్చు ఆ మాట మొదటి వచనంలోనే దప్పికొన్న వారా నీళ్ళ రండి మీరు వచ్చి కొని భోజనం చేయడి రండి రోకలు లేకపోయినను ఏమి ఇయ్యకయే ద్రాక్ష పాలను పాలన చాలండి ఇక్కడ ఏమంటున్నాడు దప్పికొని వాళ్ళరా రండి నా విందుశాలలోకి రండి అంటున్నాడు ఆహారం కోసం మీకు రోకలు లేవా అంటే డబ్బులు ఖర్చు పెడతానికి లేదా కొనుక్కోలేరా రండి రోకులు లేకుండానే నేను ఏర్పాటు చేసినట్టు దీంట్లోకి విందు శేలానికి వచ్చి కొనుక్కోనండి పాలన కొనుక్కోండి మీకు కావాల్సిన ఆహార పదార్థాలను కొనుక్కోండి అని ఆయన ఎంతగానో సెలవిస్తున్నాడు మన జీవితం కూడా ఈ యొక్క దప్పిగొని స్థితిలో ఉంటున్నాం ఆహారం కోసం అలమటించే వరంగా మనం ఉంటున్నాం అనగా భూ సంబంధంగా ఆహారం దక్కిపోకే కాదు కానీ మనకు తెలుసు ప్రభుని ఏ సిక్కిస్తారు భూలోకి ఉన్నప్పుడు ఒక స్త్రీ ఉంది సమరయ స్త్రీ ఆమె దప్పిగొనిపోయి ఆహారం కో ఆ యొక్క నీళ్ళ కోసం మధ్యాహ్న కాల సమయంలో కొండ దగ్గరికి వస్తే ఆ బావి దగ్గరకు వచ్చినప్పుడు దేవుడు ఏం చేశాడు యేసుప్రవారు ఆమె దప్పికను తీర్చాడు ఎన్నో ప్రశ్నలు అడిగాడు చివరికి నేను ఇచ్చే నీళ్లు ఎలాంటి అంటే నేను మామూలు నీళ్ళు ఏమన్నా నిత్య జీవానికి నీలో ఊరిడి నీటి బొగ్గమంటే అన్నాడు ఆమె యొక్క దాహాన్ని తీర్చాడు అక్కడ కూడా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు యేసు వారు ఆ యొక్క ఆ యొక్క స్త్రీ ప్రియుడు ప్రియురాలు అని మనం చెప్పుకోవచ్చు ఇక్కడ కూడా పరమగీతాల్లో చూసుకుంటే ఈ ప్రియుడు ప్రియురాలు ఆయన అన్నట్లుగా నాకు ఆయన ఎంతో ఆహారాన్ని బిందుశాలలోకి నన్ను నడిపించాడు అంటున్నాడు అయితే మన ప్రభు ఏస్తారు మన జీవితంలో ఎలాగ ఉన్నాడంటే యోహోను స్వార్తలో మాట అంటాడు మనకు ఆహారం తీర్చాలంటే లోక సంబంధమైన ఆహారం కాదు కానీ ఏ ఆహారం అంటే ఆయన తెచ్చేదండి దానికంటే ముందుగా యోహోను స్వార్థలో మొదట మొదటర్చనలో ఆహారం ఎవరో ఆయన సెలవిస్తుంటాడు మొదట ఏమంటండి ఆది ఎందు వాక్యము నేను వాక్యము దేవుని చేద్దాం నేను ఆ వాక్యమే దేవుడు ఆది కాలమునంటే దేవుడు ఆయన ఎలాగున్నాడు మనకి వాక్యములాగా ఉన్నాడు ఆ వాక్యంగా ఉన్నట్టు దేవుడే ఏమైపోయాడంటే పన్నెండవ వచనంలో చూసుకుంటే అదే వ్యవహరి స్వార్థ మొదటి అధ్యాయం ఆ వాక్యమే శరీరధారి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించను ఆ యేసు యేసుప్రభు శరీరదారి గనక రెండు వేల సంవత్సరాల పూర్వం భూలోకాన్ని ఖరిదించి మన కోసం వాక్యంగా చేయబడ్డాడు ఆ యేసు ప్రభుని మనం కలిగి ఉన్నామంటే వాక్యం మనలో కలిగినట్లు ఈ వాక్యం మనలో ఉంటుందో ఏమవుతుందంటే ఆయన అంటాడు వ్యవహరి స్వార్థ ఆరో అధ్యాయము ముప్పై ఐదవ వచనంలో జీవాహారం నేనే ప్రలోకం చే దిగి వచ్చిన జీవాహారం నేనే అంటుంటాడు కాబట్టి మన ప్రభుని ఏసుక్రీస్తు వారు మన జీవితంలో ఎలాగ ఉన్నాడంటే ఆయన ఒక విందుశాలలోనికి నడిపించి తను ఏర్పాటు చేసిన ఆహారం తను ఏర్పాటు చేసిన దాహాన్ని తీర్చడానికి ఆయన గొప్ప దేవుడిగా కనబడుతున్నాడని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి కాబట్టి ప్రభుని యేసుక్రీస్తు వారిని మనం అంగీకరించిన మనం ఈ ప్రియురాలు చెప్పినట్లుగా నన్ను విందుశాలలోనికి ఆయన తోడుకుని పోయాడు అన్నాడు మనలను కూడా ఆయన విందుశాలలోనికి తోడుకొని పోయాడు అలాగను విందుశాలలో తోడుకొని పోయిన యేసు ప్రభు ఆ వాక్యాన్ని మనం భుజిస్తూ ఉన్నప్పుడు ఏం చేయాలంటే కృతజ్ఞతగా ప్రభా నా నీవు నాకు ఇచ్చిన ఈ యొక్క ఆహారాన్ని బట్టి నీకు వందనాలు ఈ పానీయాన్ని బట్టి నీకు అని చెప్పేసి నా కోసం నీవు పానీయంగా చేయబడ్డావు నీవు ఎంతో గొప్ప త్యాగాన్ని చేసావు ప్రభా కలవశలో కూడా ఆయన చెప్తూ ఉంటున్నాడు ఏమనంటాడు నేను దప్పి అంటాడు ఎవరి కోసం తప్పికొంటున్నాడంటే మన దాహాన్ని తీర్చాలని చెప్పేసి లోకములో ఆకలిగా ఉన్నట్టు వారిని దాహంతో ఉండే వారి యొక్క దాహాన్ని తీర్చాలని యేసు ప్రభువారు సిలుమలను పొందినట్టుగా ఆ యొక్క ప్రేమను పొందిన మనం ఆ యొక్క ఆహారం తీసుకున్న మనం తప్పకుండా దేవుని మనం స్థితించవలసిన వారు ఉన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి చివరిగా ఈమె యొక్క జీవితం ఇంకొక మాట సలవిస్తుంది చాలా మొదట్లోనే మనం చెప్పుకున్నాను ఈ యొక్క అధ్యాయం మొత్తం చూసుకుని చాలా మాటలు ఉంటాయి కానీ అన్నీ మనం చూడలేము ఈ కొన్ని విషయాల్లో మనం జ్ఞాపకం చేసుకోవచ్చు చివరిగా ఒక మాట ఏమంటే మూడవ అధ్యాయము రెండవ అధ్యాయము మూడవ వచ్చిన భాగంలో ఆనందభరితనే నేను అతని నిడన కూర్చుండి అతని ఫలము నా జిహోకు మధురము ఐదవ విషయాన్ని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకునివచ్చు విందు నడిపించి అన్నిటిని ఏర్పాటు చేయడమే కాదు కానీ ఆయన ఏం చే ఏర్పాటు చేశారంట ఆయన యొక్క ఫలము ఆయన ఫలము నా జిహోకు మధురమని ఆమె సెలవిస్తుంది అంటే ఆ జల్లరు వృక్షం నుంచి వచ్చిన ఫలాలు యాపిల్ ట్రీలు అంటాం మనం అది ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు ఆ యొక్క ఫలాలు అవి ఎవరి ఎవరి ఫలాలు అండి అవి ప్రభాని యేసుక్రీస్తు వారి యొక్క ఫలాలు అయి ఉంటున్నాయి ఆ ఫలాన్ని మనం తీసుకుంటే మన జీవకు మన నోటికి ఏమైపోతున్నాయి అంట అవి ఆమెకి ఎలా ఉన్నాయంట మధురంగా అనగా స్వీట్గా చాలా తీపిగా ఉన్నాయంట మన జీవితంలో కూడా ప్రభని ఏసుక్రీస్తు వారు ఆయనే ఒక ఫలముగా మనకు అప్పగించబడ్డాడు ఆయన చనిపోయిన తర్వాత తిరిగి వెళ్ళిపోయిన తర్వాత ఏసు తన శిష్యులను ఏర్పాటు చేసుకున్నప్పుడు అపోస్తని పౌరులు సెలవిస్తుంటాడు మన ప్రభని ఏసుక్రిస్తు వారే మనకి ఫలమయ్యనంట ప్రథమ ఫలమైనడు ఆ వచ్చినాన్ని చూసుకుందామండి కొరిందిలు రాసిన మొదటి పత్రికలో పదిహేనవ అధ్యాయం ఇరవై వచనం యేసు ప్రభువే మనకు ఫలమై ఉన్నాడు కొరిందులు రాసిన మొదటి పత్రిక పదిహేనవ అధ్యాయం ఇరవై వచనం నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతుల్లో నుండి లేపబడిన చాలండి యేసు ప్రభు వారు ఉన్నాడంట నిద్రించిన వారిలో ఆయన ప్రథమ ఫలమై ఉంటున్నాడు ఆయన లేపబడిన వాడుగా ఉంటున్నాడు ఆ ప్రియురాలికి ఎలాగైతే ప్రియుడు దొరికాడో మనం కూడా ఆయనకు ప్రియులంగా ఉండాలని చెప్పేసి ఆయన యొక్క ఫలాన్ని మనం పొందాలని మన కోసం చనిపోయిన ప్రభు అంతే ఉండలేదు చనిపోలేదు చనిపోయి ఇంకా లేవకుండా ఉండలేదు కానీ ప్రథమ ఫలంగా మొదటివాడిగా ఆయన లేచాడు ఆయన లేచి ఈ ఫలాన్ని ఆశ్రయించండి ఆ ప్రియురాలు ఎలాగైతే ఆ ఫలము తిన్న తర్వాత నా నోటికి మధురంగా ఉందని చెప్తుందో మనం కూడా అలాగే మధురమైన విధంలో జీవించేవర్లాగా ఉండాలని జ్ఞాపకం చేస్తున్నాం అంటే ఇది కూడా చెప్పుకోవాలంటే ఒక రకంగా వాక్యానికి సాదృశ్యంగా ఉన్నటువంటి ప్రభునే సూచిస్తుంది నూట పంతొమ్మిదవ కీర్తనలో నూట మూడవ వచనంలో భక్తుడు సెలవిస్తూ ఉంటాడు నూట పంతొమ్మిదవ కీర్తన నూట మూడవ వచనంలో నీ వాక్యము నా జీవకు ఎలాగుందంట ఎంతో మధురములు అవి నా నోటికి తేనె కంటే తీపిగా ఉన్నవని అంటున్నాడు అనగా వాక్యాలు ఆయన యొక్క వాక్యాలు మన నోటికి మధురంగా ఉంటుండగా తీపిగా ఉంటుండగా మనం ఏం చేయాలంటే ఆ ఫలాన్ని పొందిన మనం దేవుని స్థుతించేవారిలాగా ఉండాలి ఇప్పుడు మనం జ్ఞాపకం చేసుకోవచ్చు ఈ ప్రియుడు యేసు ప్రవారు ఇచ్చిన ఫలము ద్వారా ఈ యొక్క ప్రియురాలకి ఎంతో మధురం దొరికితే పూర్వలో ఆదిలో ఉన్నటువంటి మొదటి మొదటి ఆదామైనటువంటి మనుషుడైనటువంటి ఆయన కూడా కొన్ని వృక్షాలు తిన్నాడంటే ఆది కాండంలో మూడవ అధ్యాయము పన్నెండవ వచనం చూడండి ఆయన కూడా ఒక మాట అంటుంటాడు ఆదికాండం మూడవ అధ్యాయం వచనం అందుకు ఆదాము నాతో ఉండుటకు నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్ష ఫలములు కొన్ని నాకు ఈగా నేను తింటే నేను జ్ఞాపకం చేసుకుందామండి ఇక్కడ ప్రియురాలు ఈ ఫలం గురించి చదువుతుంటే ఇక్కడ ఆదాము అంటున్నాడేమని నీవు నాకు ఇచ్చావు కదా ఒక స్త్రీని ఆ స్త్రీయే ఆ వృక్ష ఫలాల్లో కొన్ని నాకు ఇచ్చింది నేను తిన్నానన్నాడు ప్రభు ఇచ్చే ఫలాలు తింటే మనకి జీవం కలుగుతుంటే ఇక్కడ ఆదాము ఫలాలు తినడం ద్వారా ఏమైపోయిందండి మనిషి పోకూడదు సేమ్ రెండు ఆల్మోస్ట్ ఒకటే ఎర్ర ఎర్రగా కనబడేంటి యాపిల్ ట్రీలే మొదటిలో తినవద్దన్నప్పుడు తింటే అది శాపం అయిపోయింది వారి జీవితంలో వారి ఫలం అనేది దొరకకుండా పోయింది ఆ ఫలం వారికి మధురంగా లేకుండా పోయింది ఆ ఫలం వారి యొక్క జీవితంలో చేదైపోయిన జీవితంగా ఉంటుంది కానీ కడప దాదాముగా వచ్చిన యేసు ప్రభు వారి యొక్క ఫలాన్ని మనం తింటే ఆయన చనిపోయి లేయడం ద్వారా ఆయన ప్రథమ ఫలంగా ఉంటున్నప్పుడు ఆయన మనం అంగీకరించినప్పుడు మన నోటికి ఎంతో మధురం నిత్య జీవం అనేది మనకు దొరికినట్లుగా మనం ఇక్కడ గమనించుకోవచ్చు అలాగనే యేసుప్రవారు ఆయనే మంచి ఫలాలు ఫలించాలని మార్కు స్వార్తలు అంటాడు మారు మస పొంది మీరు మంచి ఫలాలు ఫలించని ఆయన సెలవిస్తుంటాడు రాష్ట్ర చివరి వచ్చిన చదువుకుందాం హెబ్రియలు రాసిన పత్రిక పదమూడవ అధ్యాయం పదిహేనవ వచనం ఏం చేయాలో ఆ ఫలాలు తినవారము ఆ ఫలాన్ని మనకు మధురంగా ఉంటే హెబ్రియలు రాసిన పత్రిక పదమూడవ అధ్యాయము పదిహేను వచనం ఎల్లప్పుడూ స్థుతి యాగము చేయుదము ఆయన నామూను ఒప్పుకొనిచు ఫలములు అర్పించదము ఇప్పుడు మనం కూడా ఏం చేయాలంట ఆ ఫలాన్ని పొందిన తిన్న మనం ఏం చేయాలి మన స్థుతి యాగాన్ని అర్పించవలసిన వారు అనుకుంటున్నాం ఆ జిహ్వా ఫలాన్ని అర్పించాలి మన నోట్లో తిన్నది మధురంగా ఉంది బాగుంది అని చెప్పుకోవటమే కాదు కానీ ఆ నోటి నుంచి మనం కూడా ప్రభుకి జిహ్వా ఫలాలు అర్పించవలసిన వారు అనుకుంటున్నాం దీన్ని బట్టి మనం జ్ఞాపకం చేసుకుందాం ఈ యొక్క ప్రియురాలు ఆయన ప్రియుడి గురించి తన జీవితంలో పొందిన అనుభవం జల్ల వృక్షం యొక్క అనుభవం ఎలా ఉంటుందంటే మొదటిగా చూసుకుంటే నేను సంతోషభరితరాలి అనేటువంటిది మనకు కూడా దేవుడు సంతోషాన్ని ఆనందాన్ని ఇచ్చాడు రెండవదిగా చూసుకుంటే మనకు నీడను విశ్రాంతిని దేవుడు అనుగ్రహించాడు మూడవదిగా గమనించినప్పుడు మన మీద ఆయన ఏం చేస్తున్నాడండి ప్రేమను ధ్వజంగా అయితే ప్రేమించాడు మనం నాలుగవది చూసుకుంటే విందుశాలల్లో నడిపించి ఆహార పదార్థాలను దేవుడు మనకు ఏర్పాటు చేశాడు వాక్యమైన ఆహారాన్ని సంఘంలో దేంతో వాక్యాన్ని అందిస్తున్నాడు మీ ఈ సమయంలో నేను ఒక వచ్చినాన్ని మనం జ్ఞాపకం చేసుకోనండి ఆ యొక్క విందుశాలలో ఎలాగైతే ఆహారాన్ని ఏర్పాటు చేస్తున్నాడో మన బ్రదర్ మన అన్న కూడా అన్నగారు కూడా ఎంతో మంచి భోజన పదార్థాలు మనం పెడతారు ఏం చేస్తాం మనం భోజన పదార్థాలు తింటాం కానీ దేవుని కోసం అర్పించలేము అవి అరగని స్థితిలో ఉంటున్నట్టుగా ఉంటాయి మంచి మంచి వాక్యాలు బిర్యానీ కంటే అందకంటే ఎక్కువైనటువంటి వాక్యాన్ని మనం వింటూనే ఉంటాం కానీ విన్నంత వరకే ఉండేది కానీ బయటికి వెళ్ళిన తర్వాత ఏమాత్రం కార్యరూపం దాల్చదు మనం ఆ యొక్క ఆహారం తిని విందుశాలలోకి వెళ్ళి అన్నీ తిన్నప్పుడు దేవుని కోసం మన నోటిలోంచి స్థుతులు అర్పించేవారిలాగా ఉండాలి తర్వాత ఐదోదవి చూసుకుంటే విందుశాలలోనికి నడిపించే ఆహారంతో తృప్తిపరచడమే కాదు కానీ అలాగే తృప్తిపరచిన దేవుడు ఆయన ఫలాన్ని మనకు అనుగ్రహించాడు ఆ ఫలాలు పొందిన మనము మధురం అనేది మన జీవితంలో రావాలి ఆ మధురం అయినటువంటి దా ఆ యొక్క స్వభావంతో దేవునికి స్థుతి యాగం జిహా ఫలాలు అర్పించవలసినవారు ఉంటున్నాం వాస్తవానికి మనం చూసుకుంటే ఎలాగుంటామంటే మనం ఎంత అనుభవం పొందుతాం ఆ ప్రియుడైన యేసు పురుని పొందినట్లుగానే ఉంటాం కానీ మన నోటిలోంచి అనే ప్రాముఖ్యంగా చూసుకుంటే యవనస్తు లాంటి వారు వారు సంవత్సరంలో ఒకసారి కూడా ఆరాధన చేయని ఉంటారు దేవుడు నీ జీవితానికి గొప్ప కార్యం చేయలేదా ఆయన నీకు ప్రియుడుగా లేదా ఆయన నీకు పెళ్లి కుమారుడుగా లేడా భవిష్యత్ దినాల్లో ఆయనతో పాటు సదాకాలం ఆయనతో ఉండటానికి సిద్ధపరిచినటువంటి ఆ యొక్క విశ్వాసం అనేది నీలో ఉంటే తప్పకుండా ప్రభును ఆరాధించవలసిన కొంతమంది చేసిన వారే ఎప్పుడు ప్రారాధన చేస్తున్నట్టారు అదిగా దేవుడు కోరుకుని ప్రతి ఒక్కరు కూడా నోటి ద్వారా ఫలాలు అర్పించాలని ఆయన కోరుకుంచునుగా ఆయన ఆ రీతిగా మనం ఆరాధించడానికి పరమప్రభుడైనటువంటి పెండుకుమారుడిని ఆరాధన ఆరాధించేయడానికి ప్రభు మనకు ఆ రీతిగా సహాయం చేయను కాక మనం అందరం లేచి నిలబడి